హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ మనిషి గుర్రము ఒక గ్రామంలో శివుడు అని ఒక పేద కూర్రవాడు ఉండేవాడు వాడు నిత్య సంతోషి ఎప్పుడు హాస్యాలతో మునిగి తేలేవాడు కష్టపడి పని చేసేవాడు కాదు అందుచేత అతను దరిద్రుడిగానే ఉంటూ వచ్చాడు అయితే అతన్ని ఆ అంతగా బాధించేది కాదు ఆ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు శివుడు బొత్తిగా చేతిలో రాగి దమ్మిడి కూడా లేనప్పుడు జమీందారు గారి దివాణానికి వెళ్ళి అక్కడి వాళ్ళు ఏ పని చెయ్యమంటే ఆ పని చేసేవాడు ఒకరోజు అతనికి జమీందారు గారి గుర్రాన్ని మాలిషు చేసే పని ఇచ్చారు శివుడు ఆ గుర్రాన్ని తోముతూ బాగా ఉలవ దానా దాన తిని ఈ గుర్రం ఎలా కండలు పట్టిందో దీన్ని ఒళ్ళు ఎంత నిగనిగలాడుతుందో అదృష్టం అంటే దీని అదృష్టమే చెప్పాలి నేను జమీందారు గారి గుర్రాన్నిగా పుట్టినా బావుండును అని అన్నాడు గట్టిగానే తాను గుర్రమై పుట్టడం గురించి ఆలోచించుకుంటేనే శివుడికి విపరీతంగా నవ్వు వచ్చేసింది వాడి నవ్వు విని కాబోలు గుర్రం గడ్డిమేయటం మానేసి వాడికేసి తిరిగి చూసి హాస్యంగా అంటున్నావా లేక నిజంగానే అంటున్నావా ఆ మాట అని అడిగింది గుర్రం మాట్లాడటం వినేసరికి శివుడు బిత్తరపోయి నవ్వటం మానేసి దానికేసి వింతగా చూడసాగాడు గుర్రం ఇంకా ఇలా అని అన్నది జమీందారు గారి సవారి ఎంత భయంకరమో ఆయన కంచి దెబ్బలు ఎలా ఉంటాయో రికాబులతో డొక్కలో ఎలా పొడుస్తారో నీకేమైనా తెలుసా తెలుసుకోవాలంటే నా చెవులు రెండు పట్టుకొని నువ్వు నేనైపోవాలని కోరుకో శివుడు వెంటనే గుర్రం ముందుకు వెళ్ళి దాని చెవులు రెండు గట్టిగా పట్టుకొని నేను జమీందారు గారి గుర్రమైపోవాలి అని అన్నాడు మరుక్షణమే తాను గుర్రమైపోయినట్టు శివుడు తెలుసుకున్నాడు గుర్రం స్థానంలో ఒక బైరాగివాడు నిలబడ్డాడు ఏ బైరాగి అలా చూస్తూ నిల్చున్నావేం వెళ్ళి నాకు ఉలవ గుగ్గిళ్ళు పట్టుకురా అని అన్నాడు శివుడు కానీ బైరాగివాడు గుర్రం మాట వినిపించుకోక గబగబా బయటికి జారుకున్నాడు తాను చేసింది పెద్ద పొరపాటని శివుడికిప్పుడు తెలిసి వచ్చింది ఈ గుర్రం అవతారం నుంచి బయటపడే మార్గమేమిటో వాడికి తెలియలేదు అవకాశం దొరికిన క్షణమే ఇంటికి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు కొంతసేపు అయ్యాక జమీందారు తన నౌకర్లతో గుర్రానికి జీను వేసి సిద్ధం చేయమని అన్నాడు నౌకరు ఒకడు వచ్చి శివ ఒరే శివ అని కేక వేస్తే జవాబు రాలేదు కొట్టంలో గుర్రం మాత్రమే ఉన్నది వాడు గుర్రాన్ని విప్పి యువతలకి తీసుకొని వచ్చేటప్పుడు శివుడు కాళ్ళు జడించి పరుగు లంకించుకున్నాడు జమీందారు నౌకర్లు వాడి వెంట పడ్డారు శివుడు తిన్నగా తన ఇంటికి పరిగెత్తి తన తల్లి ఉన్న చోటికి వెళ్ళాడు ఆమె తనను దాస్తుందని వాడి భ్రమ తనకు వచ్చిన కష్టం గురించి వాడు తల్లికి చెప్పుకున్నాడు కానీ వాడి భాష ఆమెకు కొంచెం కూడా అర్థమైనట్టు లేదు లోపలికి వచ్చిన గుర్రాన్ని చూసి ఆమె కంగారు పడి చిచ్చి అని దాన్ని బయటికి తరమటానికి ప్రయత్నించింది ఈ లోపల జమీందారు గారి మనుషులు రాని వచ్చారు వాళ్ళతో పాటు ఇంకెందరో వింత వచ్చారు అందరూ ఇంటిని చుట్టుముట్టి శివుణ్ణి పట్టుకొని ఇంటి బయటికి తెచ్చారు కానీ శివుడు వాళ్లకు స్వాధీనం కావటానికి ఒప్పుకోక మొరయించాడు వెనక కాళ్ళ మీద లేచాడు నేల మీద పడి పొర్లి గింతలు పెట్టాడు చివరకు అకస్మాత్తుగా లేచి మళ్లీ తన ఇంట్లోకి వెళ్ళాడు వాడి తల్లి భయం అరుస్తూ బయటికి పరిగెత్తింది పది మంది సాయం పట్టి శివుడికి జీను వేసి కల్లాలు తగిలించి బయటకు ఈడ్చుకు వచ్చి చావగొడుతూ జమీందారు గారి ఇంటికి చేర్చారు చాలాసేపటి క్రితమే ప్రయాణానికి సిద్ధమై ఉన్న జమీందారు గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు అయితే ఎన్నడూ లేనిది ఈ గుర్రం ఇవాళ ఒంటెలాగా కుడిపక్క రెండు కాళ్ళు తరువాత ఎడమ పక్క రెండు కాళ్ళు ముందుకు వేసి నడుస్తుంది అలా నడిచే గుర్రం మీద కూర్చోవటం ఆయనకు చాలా బాధాకరం అనిపించింది దీనికి ఏదో దయ్యం పట్టి ఉంటుంది అని అనుకున్నాడు జమీందారు కటు ఇటు నిలబడి జనం జమీందారును గుర్రాన్ని వింతగా ముక్కుల మీద వేళ్లు వేసుకుని చూస్తున్నారు వాళ్లను చూస్తే శివుడికి నవ్వు ఆగలేదు వాడు వీధి మధ్యన వెనక కాళ్ళ మీద చతికిలబడి ముందు కాళ్ళు గాలిలో ఆడిస్తూ వెర్రిగా నవ్వసాగాడు జమీందారు కాస్త గుర్రం మీద నుంచి వెనక్కు జారి దుమ్ములో వెళ్ళకిలా పడిపోయాడు ఆయన లేచి దుమ్ము దులుపుకుంటూ ఉంటే చూసి శివుడికి పశ్చాత్తాపం కలిగింది అందుకని వాడు జమీందారు కేసి తన ముందు కాళ్ళు రెండు జోడించాడు చూడండి చూడండి గుర్రం జమీందారు గారికి దన్నం పెడుతుంది అని అన్నారు జనం ఆశ్చర్యంగా జమీందారుకు ప్రాణం చచ్చినట్టయింది ఆయనకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అదృష్ట శాన గుర్రం మామూలుగా లేచి నిలబడింది జమీందారు దానిమీద ఎక్కి కూర్చున్నాడు అయితే ఆయన కళ్ళాలు చేతికి తీసుకునే లోపుగా గుర్రం శరవేగంతో పరిగెత్తటం ప్రారంభించింది అందుచేత జమీందారు ముందుకు పడిపోయి గుర్రం మీద వాటి వేసుకొని కింద పడిపోకుండా చూసుకోవలసి వచ్చింది శివుడు అలా వేగంగా చాలాసేపు పరిగెత్తి అలసిపోయాడు వాడు ఒక గ్రామం చేర వచ్చి వేగం తగ్గించాడు గ్రామస్తులు గుర్రాన్ని రౌతుని చూసి రౌతు స్థితికి జాలిపడి సహాయం చేయటానికని వచ్చారు దుమ్ము కొట్టుకొని తల వంచుకొని గుర్రం మెడను కౌగిలించుకొని ఉన్న జమీందారును లోగడ ఆయన్ని చూసి ఉన్న వాళ్ళు కూడా గుర్తించలేదు జమీందారు గుర్రం మీద నుంచి దిగాలన్న తొందరలో అందిన పట్టుకొని తన బరువంత వాడి మీద వేసి దిగబోయాడు అయితే జమీందారు చేతికి చిక్కినది ఒక మనిషి చెవి ఆ మనిషి ఆ గ్రామానికి పెద్ద ఆయనకు కోపం వచ్చి జమీందారును పట్టుకొని ఒక్క గుంజు గుంజి కింద పడేసి కాలితో ఒక్క తన్ను తన్నాడు ఇదంతా చూసిన శివుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి గ్రామ పెద్ద జుట్టును బలమైన తన పళ్ళతో పట్టి పీకాడు అప్పటికి వాడి కసి తీరలేదు భయంకరంగా నోరు తెరిచి అందిన కరిచాడు గ్రామస్తులు పారిపోయి గుర్రాన్ని శిక్షించటానికి బరిసెలు ఈటలు రోకళ్ళు దుడ్డుకరలు తీసుకొని తిరిగి వచ్చారు శివుడికి కంపరం పుట్టుకుంది వాడు వెనక్కు తిరిగి కాలిసత్తు కొద్ది పరిగెత్తుకుంటూ తన ఊరు చేరి జమీందారు గారి దివాణంలోని కొట్టంలో దూరి దాక్కున్నాడు జమీందారు గారు ఎక్కడో దిగబడి ఉంటాడనుకొని ఆయన నౌకర్లు గుర్రాన్ని చక్కగా మాలిషు చేసి జొన్న రొట్టె ఉలవలు పెట్టారు వాటిని మెక్కుతూ శివుడు ఎంత బుద్ధిమాలిన పని చేశాను నేను మళ్ళీ మామూలు మనిషిని కావటం ఎలా అని అనుకున్నాడు ఆ క్షణంలో కొట్టం తలుపులు తీసుకొని బైరాగివాడు లోపలికి వచ్చాడు వచ్చి ఏం శివుడు గుర్రం బతుకు బాగుందా అని అడిగాడు దివ్యంగా ఉన్నది ఒక్కటే నా భయం ఇంత బలమైన ఆహారం తింటున్నానే ఇదంతా బాగా జీర్ణించుకోగలనా అని అన్నాడు అయితే మళ్ళీ నన్ను గుర్రం అయిపోనిస్తావేమిటి అన్నాడు బైరాగి అదేం అన్నాడు శివుడు నా పెల్లాంపోరు పడలేకనేగా నేను గుర్రమయ్యాను అది నన్ను ఈ బైరాగి వేషంలో కూడా గుర్తుపట్టి వెంట పడింది అదిగో వచ్చేస్తుంది మహమ్మారి త్వరగా అంటూ బైరాగి ఎగిరి గుర్రం రెండు చెవులు గట్టిగా పట్టుకొని నేను జమీందారు గారి గుర్రం అయిపోదును గాక అని అన్నాడు తరువాత ఏం జరిగింది శివుడికి తెలియదు మర్నాడు వాడు నిద్రలేచేసరికి వాడు ఓ కొట్టంలో గడ్డి మీద పడుకొని ఉన్నాడు వాణ్ణి జమీందారు మనుషులు ఒక్క ప్రశ్నైన వెయ్యలేదు ఇదంతా నిజంగా జరగలేదని హాస్యాలమారి శివుడు కలగన్నాడని కొందరంటారు అదే నిజమేమో ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది మనిషి గుర్రము అనే ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ని మీ స్నేహితులకు కూడా చూడాలనిపిస్తే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్